పాలకవర్గం మీద జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం గురించి. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ 18 మంది ఉండగా చైర్మన్ గుంటి రజని కిషన్ ఒంటెద్దు పోకడం నిరసిస్తూ, ఇంతకుముందే ఒకసారి సంవత్సరం క్రితము మా సభ్యులందరూ కలిసి అవిశ్వాస తీర్మానం కొరకు వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం 3 సంవత్సరాలకు లేదు, 4 సంవత్సరాలకు జీవో అన్నందువలన అప్పుడు వెనక్కి తిరిగి రావడం జరిగింది. అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పటి మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా వద్దు, నేను సమన్వయపరుస్తా అని చెప్పడంతో అందరూ కూడా ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ అయిపోగానే మరి అతని మీద అవిశ్వాసానికి వీరందరూ పోయి అడగగా నేను మాట్లాడతాను అని చెప్పి కొంత సమయం 2వ తారీఖు వరకు అని చెప్పాడు. ఆ 2వ తారీఖు వరకు కూడా ఎటువంటి సమన్వయపరచడము జరగలేదని వీళ్ళు 14 మంది కలిసి, మన వాళ్ళందరూ కలిసి పోయి అవిశ్వాసం తీర్మానానికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి రావడం జరిగింది. దానికి ఈరోజు 30వ తారీఖు అవిశ్వాస తీర్మానానికి వారు టైం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు సుదర్శన్ రెడ్డి గారు వీరిని పిలిచి మరి విప్పుల మీద సంతకాలు తీసుకొని మరి అందరినీ నేను సమయపరుస్తాను, అందరు కూడా విప్పుల మీద సంతకాలు పెడతారని చెప్పి విప్పుల మీద సంతకాలు పెట్టి వారి మీద నమ్మకంతో వచ్చినారు. కానీ 15 మందే పెట్టారు. మిగతా 3 కౌన్సిలర్స్ చైర్మన్తో కలిసి వారు పెట్టడం జరగలేదు, వారు రావడం జరగలేదు. మరి ఇప్పుడు సమన్వయం అనేది చేయలేదని మేము విశ్వసిస్తూ వారిని పెట్టినందుకు, మరి పెట్టిన వాళ్ళని మా మీద విప్పు ఎందుకు, వారి మీద విప్పు లేదకపోవడం ఏంటి అనేది వీరందరూ కూడా ఆవేశానికి గురి కావడం జరిగింది. మరి ఆ 3 మీద పెట్టకుండా ఆ 3 విశ్వసిస్తూ మరి ఈ 15 మందిని విశ్వసించలేదా అనే భావన అందరి లోపల కలిగింది. దానికే ఈరోజు అందరు కూడా పార్టీకి పదవికి రెండింటికి కూడా రాజీనామా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఈరోజైతే పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మరి పదవికి అనేది ఇప్పటికిప్పుడు అయ్యేది కాబట్టి అదొక ఫార్మేట్లో రేపు కలెక్టర్ గారికి సమర్పించాలి కాబట్టి ఆ ఫార్మేట్లో రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు టైం తీసుకొని అక్కడికి పోయి రాజీనామా చేద్దామని అందరూ ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు గుంటి రజనీకి మీరందరూ మద్దతుగా ఓటేయాలని, అవిశ్వాసంకి పోవద్దు అని చెప్పి రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు విప్పు జారీ చేయడం అందరికీ బాధాకరం అనిపించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి సుదర్శన్ రెడ్డి గారి మీద మాకేం ద్వేషం లేదు, కానీ ఇప్పుడు కిషన్ అంటే ఆయన ఫెయిల్ అయ్యి మమ్మల్ని అందరినీ ఫెయిల్ చేస్తూ మరి కొన్ని పేపర్లలో పత్రికలలో ఎంత హీనాతిహీనంగా రాయించిండు అంటే ఆయన రాయించిండని మేము అనుకుంటాను. సిగ్గుందా మీకేమన్నా అసలు అని నిన్న ఏటీవీలో పేపర్లో చూసిన కాంచి అందరు చాలా ఆవేదనకు గురైంది. అసలు ఆ పదజాలం ఏంటిది? సిగ్గు లేకుంటున్నారా ఇక్కడ? ఇక్కడ ఎవరన్నా కబ్జాలు చేసిండ్రా? ఎవరన్నా లంచాలు తీసుకున్నారా? మరి ఏమన్నా ఉంటే పట్టుకొని రమ్మని ఆయనను కూడా పిలవడం జరిగింది, ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి రేపు పరువు నష్టం దావా కూడా ఆయన మీద 2 సెక్షన్ మీద కేసు అయింది, ఆయన మీద కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఏదన్నా ఉంటే ఇక్కడ ఎవరన్నా లంచాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి మరి భూములను ఆక్యుపేషన్ చేసుకొని మరి డబ్బుల కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే కూడా దానికి మేము అందరం కూడా మద్దతు ఇస్తాం, మేము అందరం కూడా దానికి ఏకీభవిస్తాం. ఎటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పుకు దేనికైనా కూడా అందరం మేము సిద్ధమని చెప్తున్నారు. మా వాళ్ళందరూ కూడా మరి మేము కూడా పరిశోధన చేసినాం, ఎవరి దగ్గర ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేదు. ఇది ఓన్లీ మా సమన్వయ లోపం, చైర్మన్ అసమర్థతతోనే జరిగింది. కాబట్టి ఆ చైర్మన్ను దించాలనే ఉద్దేశంతోనే జరిగింది, కానీ ఇక్కడ ఎవరు డబ్బుల కొరకు లాలుచిపడి డబ్బుల కొరకు చేస్తున్నారు అనేది తప్పు. డబ్బులు ఎక్కడ ఎవరు అడక తినే స్టేజ్లో లేరు. అందరూ కూడా మా కౌన్సిల్ సోదరులు అందరూ కూడా
మంచిగానే ఎంతో కొంత వారు కూడా అందరూ వ్యాపారం చేసుకోను వ్యవసాయం చేసుకోను అంతా మంచిగానే ఉన్నారు తప్ప అడక తినే స్టేజ్లో ఎవ్వరు లేరు. ఇటువంటి డబ్బులు కాసించే స్థితిలో కూడా ఎవ్వరు లేరు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఎవరు ఎవరికి ఇచ్చింది, మరి చైర్మన్ కాదని చెప్పి ఏదన్నా వెంచర్లు చేసుకున్న వాళ్ళు కూడా కౌన్సిలర్లకు ఇస్తే పని అవుతుందా? కౌన్సిలర్లకు ఇస్తారా డబ్బులు? కౌన్సిలర్లు తీసుకుంటే పని అయిపోద్దా? మీటింగ్లో పాస్ అయిపోద్దా? తీసుకోవాల్సింది ఎవరు, ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారు? డబ్బులు తీసుకునేది ఒకరు బదనం కౌన్సిలర్లా? ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడాలి? పేపర్లలో అన్నిట్లలో మా గురించి దుష్ప్రచారం ఎందుకు చేయించాలి? నువ్వు చేయించింది కాదా? నువ్వు చేయించకుంటే వీళ్ళందరికీ ఇటువంటి పరిస్థితి ఎందుకు? ఇవాళ మరి సుదర్శన్ రెడ్డి గారి మీద కాదు చేసింది, నీ మీదనే. మరి అందరూ కులాలతోని ఉద్యమకారులతోని అందరితోని ఇటువంటి వార్తలు పెట్టిస్తూ, అంటే సోషల్ మీడియాలో, పేపర్లలోనే కాకుండా సోషల్ మీడియాలలో, పేపర్లో ఒకటి రెండు రాయొచ్చు కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టియడం నువ్వే కదా పెట్టించేది. సోషల్ మీడియాలో పెట్టించినవన్నీ వాస్తవాలా? ఎందుకు కూర్చొని మాట్లాడకపోయినావు? మరి నువ్వు ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి నువ్వు మంచోడి అయితే నువ్వు ఎందుకు పారిపోవాలి? నువ్వెందుకు పారిపోవాలి? వీళ్ళందరూ పారిపోతారని చెప్పినావు, నిన్నటిదాకా క్యాంపులకు పోతారని చెప్పిన. ఇలా వీళ్ళు ఎవరు క్యాంపుకు పోలేదు, అందరు ఇక్కడే ఉన్నారు. నువ్వు క్యాంపుకు పోయినావు, ఇవాళ ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు? వీళ్ళందరి మీద ఎందుకు బురద జల్లుతాను? మరి ఆ ఎమ్మెల్యే గారు పిలిస్తే రావాలి కదా? మేము పార్టీ లైన్లో ఉన్నాం, ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నాం కదా అన్నారు కదా మీరు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు లైన్లోనే ఉన్నారు, ఎమ్మెల్యే గారి చెప్పినట్టుగానే విప్పు మీద సంతకం పెట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి నువ్వెందుకు పెట్టలేదు, నువ్వెందుకు రాలేదు? నువ్వు ఎమ్మెల్యే గారు చెప్తేనే చేయకపోయినావు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని వద్దు, నువ్వే అవిశ్వాసానికి వీగిపోవాలి, నిన్నే చైర్మన్గా ఉన్నావు అంటే ఆయన అంటే మేము కూడా ఒక మద్దతు ఇద్దాం కావచ్చు. మరి లేకుంటే ఎందుకు పోయినావు? కాబట్టి ఈరోజు మరి ఎమ్మెల్యే గారిని కూడా దాటిపోయింది ఆయన కాబట్టి, మరి ఎమ్మెల్యే గారు ఆయన మీద ఏం చర్య తీసుకుంటలేడని మరి మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి మా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ అందరు మద్దతు తెలపడం జరిగింది. మరి మా సభ్యులందరితో కూడా మీరు ఒకసారి మాట్లాడవచ్చు. ప్రస్తుతానికి ఎంతమంది పార్టీ మీద విప్పు మీద సంతకము పెట్టినాము కానీ వాళ్ళను కూడా పెట్టిస్తా, వాళ్ళు కూడా వస్తారు, మీరు చేయాలి అన్నాడు. కానీ వాళ్ళు రాలేదు కదా, రానప్పుడు అవిశ్వాసం వీగిపోతుంది కదా. ఇక అవిశ్వాసం వీగిపోయే టైంలో వీగిపోతుంది అనుకున్నప్పుడు మేము అక్కడికి పోయినా వీగిపోతుంది, పోకున్నా వీగిపోతుంది. విప్పులో ఉన్న ఉద్దేశం అదే కదా, గుంటూరు రజనీకృష్ణ వ్యతిరేకంగా మీరు ఓటు వేయద్దని విప్పులో ఉన్నది అదే కదా? అవును, మరి ఇప్పుడు ఓటు వేయద్దని మేము వేయలేదు కదా. ఇప్పుడు ఓటు వేద్దామంటే మా ఓటు చెల్లాలి కదా, 17 మంది ఉంటేనే కదా చెల్లేది. పార్టీ నిర్ణయం మాకు అది చెప్పలేదు. పెద్ద మనిషి శ్రీ పెద్ద సోషల్ మీడియా గవర్నమెంట్ అందరినీ సమన్వయం చేస్తా, వారిని కూడా పిలిపిస్తా, మీరు నన్ను నమ్మి సంతకాలు చేయండి, మీకు అనుకూలంగా తీర్పును తీసుకొచ్చే బాధ్యత నాది అని మమ్మల్ని నమ్మించి సంతకాలు తీసుకున్నాడు తప్ప గుంటీ రజనీకి మద్దతుగా మీరు ఓటేయండి అని మాత్రం సంతకం తీసుకోలేదు. నన్ను నమ్మండి సంతకం పెట్టండి అన్నాడు. రాసిన పేపర్ల మీద పెట్టలే మేము, తెల్ల పేపర్లు అక్కడ పెడితే సంతకాలు పెట్టచ్చు. విప్పుకు సంబంధించిన వైట్ పేపర్స్ ఉంటాయి కదా ఫిల్ చేయండి బాపతి, ఆ పేపర్స్ మీద మేము సిగ్నేచర్ చేసి ఇచ్చి రావడం జరిగింది. తర్వాత వారు ఎట్లా ఫిల్ చేసిండ్రు, ఎట్లా పంపించారు అనేది వారికే తెలియదు. ఫస్ట్ ఇప్పుడు ఆయనకే పంపిస్తున్నాం, అధ్యక్షుడి ద్వారా, టౌన్ పట్టణ పార్టీ అధ్యక్షుడి ద్వారా ఆయనకే పంపిస్తున్నాం. ఆయన నిర్ణయం ఏంటిది అనేది ఎట్లన్నా ఉండనియండి, మా నిర్ణయం తెలియజేసి ఆయనే. మరి ఈరోజు ఇంకా కూడా మా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు ఆయన నిర్ణయం ఏది ఉంటుంది అని. ఆయన నిర్ణయం ఏది లేకుంటే మా నిర్ణయం ఇదే నిర్ణయం ప్రజలందరికీ లే. మాకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా పంపిస్తాం ఆరు రమేష్ గారికి.
వారి మీద మేము సస్పెండ్ చేయాలి చేయొద్దు అని మేము నిర్ణయించలేము, వారు నిర్ణయం ఏం తీసుకుంటారు? జరిగిన పరిణామాలకు వారు ఎట్లా దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఏది తీసుకోకపోయే తీరుంటే మేమందరం పక్క మా రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా పంపిస్తాం. పార్టీకి చేసినాము, పదవికి కూడా చేయడానికి సిద్ధంగా అందరం కూడా పేపర్ కూడా రాసుకోవడం జరిగింది. కానీ పత్రికా ముఖంగా మేమందరం కలెక్టర్ ఆఫీస్కి పోయిన రోజు అప్పుడు మీ అందరిని పిలిచి మీ సమక్షాన్ని పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంది. లేదు మేమందరం రిజైన్ చేస్తే మేమందరం అనుకుంటాను ఆయన పదవి కూడా పోతుంది, మా పదవి కూడా పోతుంది, డిస్క్వాలిఫై కావాలనేది మా ఉద్దేశం. లేదు, అతన్నే రిజైన్ చేయించాలి. అతను రిజైన్ చేస్తే అయిపోతుంది కదా, రేపు కూడా చేయొచ్చు రిజైన్ అనేది. రిజైన్ చేయించండి, రిజైన్ చేస్తే మేమందరం కొనసాగుతాం. లేదు అంటే మేమందరం కూడా రిజైన్ చేసి ఆయన పదవి పోతుంది, మా పదవులు పోతుంది, అందరం హ్యాపీ. మేము రేపటి వాళ్ళు కార్యాచరణ అనేది మేము ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళతో మేమేం మాట్లాడుకోలేదు, వేరే పార్టీ వాళ్ళతో మేమేం సంప్రదింపులు చేయలేదు. మేము పార్టీ మారేది ఇప్పుడు ఏ ఆలోచనతో చేయలేదు. ఈ మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి ఇప్పుడు మేము దీనికి రాజీనామా చేద్దామని అనుకున్నాం తప్ప ఏదో పార్టీకి పోదాం ఇంకో పార్టీలో పోదాం అని మాత్రం మేము ఎవరైనా నిర్ణయించుకోలేదు. తదుపరి కార్యాచరణ ఎట్లుంటే అట్లా మా అందరి సభ్యులందరితో ఆలోచన. ఆయన వీగిపోయింది కదా, ఆయన కొనసాగితే కూడా మేమేం పట్టించుకుంటలేం, కొనసాగితే కొనసాగని. చేస్తాము అంటే ఎప్పుడు ఎప్పుడన్నా మీరు అడిగిన దానికి ఓకే మేమనేది ఏంది, ఆయన రాజీనామా చేయిస్తే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏ క్యాండిడేట్ అన్నా చైర్మన్ గా పెట్టుకొని అండి, ఇతని అనే పేరు కూడా లేదు. కానీ అదే పద్ధతిలో ఆయనే ఉంటాడు, ఆయననే కే చేయాలంటే మేమందరం రాజీనామా చేయడానికి సిద్ధం. ఎందుకు అంటే మాకు మీ పాత్రికేయులు ఇట్లా రాసిండ్రు అని ఎందుకు మాట్లాడినామంటే నిన్న చాలా అగౌరవంగా ఆయన కామిశెట్టి రాజు గారు రాయడం మాకు బాధాకరం అనిపించింది. అది మహిళా సోదరులు ఉన్నారని చూడకుండా కూడా సిగ్గుందా లజ్జ ఉందా అని రాస్తే అసలు ఏమన్నా ఉందా? చేతిలో ఉంది కదా కలం అని, అది మంచి గౌరవమైన పోస్ట్లో ఉండి మమ్మల్ని మేము కూడా గౌరవమైన పోస్ట్లో ఉన్నాం, అంత అగౌరవంగా మాట్లాడడం కరెక్టా? మేము ఈ జనాల్లో ఎక్కడెక్కడ మేము తప్పులు చేసి ఎవరెవరు మా మీద పేపర్లకి ఇచ్చిండ్రు, చేసిన తప్ప మాకు ఎవరు ఇచ్చిన అతను డబ్బుల కొరకే చేస్తున్నారు అని కూడా ప్రచారం చేసింది. ఎక్కడన్నా ఎవరన్నా 1 లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు కౌన్సిలర్లు అని చూపెట్టనియండి. ఎక్కడన్నా కబ్జా చేసిండ్రా 1 ఎకరం 1/2 ఎకరం ఎక్కడన్నా కబ్జా చేసిందో అది కూడా తీసుకు సమక్షంలో అపాలజీ చెప్తారు. అటువంటిది ఎక్కడన్నా ఉంటే లేని ప్రచారం ఎందుకు? ఇప్పుడు నేను చనిపోతా, నాకు ఒక్క పదవి కాలం ఉన్నది, నాకు ఒక్క సంవత్సరం ఉన్నది అని ఆయనే బెదిరిస్తాడు. రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అవిశ్వాసాలు, ఇక్కడే మీ కొరకు లాభం కొరక మా కొరకు లాభం కొరక మరి రాష్ట్రాలు 70 మున్సిపాలిటీలలో పెట్టిండ్రు. ఇలా ఇక్కడ నర్సంపేటలో ఒక్కదాని మీద స్వలాభాల కొరకు ఒక్కటి కాదే పెట్టింది, 70 మున్సిపాలిటీలలో పెట్టింది. గవర్నమెంట్ ప్రభుత్వమే 4 సంవత్సరాలకు అవిశ్వాసం అనేది పెట్టింది కాబట్టి 4 ఇళ్ళ 1 సంవత్సరానికి 6 సంవత్సరానికి అని ఎట్లా మాట్లాడతారు? అడిగాము
మేము నమ్మకం మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం. పార్టీని ధిక్కరించొద్దు, పార్టీ లైన్ లో ఉందాము, పార్టీ చెప్పినట్టే విందామనే ఉద్దేశంతోనే ఆగినాము. కానీ అభివృద్ధి అనేది చెప్పాలంటే అభివృద్ధి ఎమ్మెల్యే తీసుకొచ్చిండు నిధులు, కానీ వాటిని సక్రమంగా ఇక్కడ మున్సిపాలిటీలో టెండర్లు పెట్టించి ప్రతి వార్డులో చేయించాల్సింది కౌన్సిలర్ చేయించలేడు, చైర్మన్ చేయించాలి. చైర్మన్ గారు నువ్వు తీసుకొచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు పెట్టించినావు? గత 4 సంవత్సరాల నుంచి టెండర్లు అయ్యి మిగిలిపోయిన డబ్బులు 4 కోట్ల రూపాయలు ఉంటే వారు టెండర్ పెట్టి ఏమంటే కూడా పెట్టియలేకపోయినావు నువ్వు. నీకు అధికారులతో సమన్వయ లోపం, అధికారులు నువ్వు చెప్తే వినరు, నువ్వు అధికారులకు చెప్తే వినరు, వాళ్ళు చెప్తే నువ్వు వినవు, మరి ఇదే కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎవరో ఏం తిన్నరు అంటలేము, నువ్వు తిన్నావని కూడా మేము అంటలేము. కానీ నువ్వు ఈ పాలనలో నువ్వు ఏమీ చేయలేకపోయినావు. ఇప్పటికీ ఏం జరుగుతుంది, ఒక్క 12.5 లక్షలు మాత్రమే ఇప్పటి వరకు ఒక్క వార్డులో కౌన్సిలర్గా ఖర్చు పెట్టింది, మిగతాది ఎమ్మెల్యే గారు టఫిడ్కో నుంచి తీసుకొచ్చిన రోడ్డు మీద డివైడర్లు రోడ్లు అవన్నీ అవి జరిగినాయి. కానీ మున్సిపాలిటీ నిధులలోకి వెళ్ళి కేటాయించింది 1.5 లక్షలు. ఏం చేయగలుగుతారు కౌన్సిలర్ 12.5 లక్షలతో? వాటిలో ఏం అభివృద్ధి చేయగలుగుతారు? ఎన్ని లక్షలు కేటాయించినాడు? ఓన్లీ 12,50,000. వాటితో ఏమి అభివృద్ధి అయితే చెప్పాలి మీరే చెప్పు. నీకేమన్నా తెలిస్తే ఆయన చెప్పమనండి. ఇంకొక 1 లక్ష ఎక్కువ పెట్టిన ఒక వార్డులో అని చెప్పమనండి. 12.5 లక్షలు ఈ 4 సంవత్సరాల పేరు మీద అంటే సంవత్సరానికి ఎంత అండి? 3 లక్షల రూపాయలు చిల్లర చొప్పున. ఏం చేస్తాం అభివృద్ధి? 4 సంవత్సరాల పేరు మీద 12.5 లక్షలు మాత్రమే వచ్చిన సంవత్సరం వచ్చినాయి. అది ఎమ్మెల్యే గారు టఫిడ్కో నుంచి నిధులు తీసుకొచ్చి ఆయన స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి చేయించడం జరిగింది. కానీ మేము కౌన్సిలర్గా మున్సిపాలిటీ నిధులకి ఇప్పుడు కొంత జరిగినాయి, ఇప్పుడు కొంత పెట్టినరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలతోనే అవి వెనక్కి పోతాయా ముందుకు పోతాయా అన్నది మాకు తెలియదు. ఇప్పుడు అది అప్పుడే చేయాల్సి ఉండే, ఆ టైము చేయలేక దాన్ని ఆ పరిపాలన కూడా ఆయనకు చేయరాక వాటి టెండర్లు పెట్టియలేక ఆ వర్కులు చేయించలేక ఫెయిల్యూర్ అయింది కాబట్టి వీళ్ళందరూ మనస్తాపానికి గురైనరు. ఆ ఒక్కరు కీర్తిరెడ్డి గారు, వారు విజ్ఞతకే వారే. ఇంతకుముందు అసలుకు యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే పోయినరో ఆయనతోని చైర్మన్తోని ఆ పాష రమ అంటామె, వారు కూడా ఈ అవిశ్వాసానికి మద్దతుగా వాళ్ళు లెటర్ మీద ప్రెస్ నోట్ ఇచ్చి మాకే ఇయ్యమని నా దగ్గరకు వచ్చి, అసలు నేను లేను ఇందులో, ఫస్ట్ తీసుకొచ్చిందే వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను బయటికి లాగిండ్రు. సరే ఇంతమంది సభ్యులను మనము డిస్కరేజ్ చేయడం మంచిది కాదు కదా. ఏ చేసినా ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వినుకుంటూ వచ్చి అందరినీ కూల్గా ఉంచినాము. మరి ఇప్పుడు కూడా ఇంత ఆవేదనలో కూడా మరి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేను కూడా ముందుకొచ్చి వీళ్ళందరితో మాట్లాడి చేసిన తర్వాత 2-4 రోజుల ముందు వాళ్ళిద్దరూ ఆయనతో కమిట్మెంట్ అయ్యి వాళ్ళిద్దరూ పోయి వీళ్ళందరినీ ఒక పులిష్ గన్లను చేయడానికి వెళ్ళిపోయాను వాళ్ళిద్దరు కమిట్మెంట్ చేసుకొని. మరి అదేదో నువ్వు వీళ్ళందరితో మాట్లాడుకొని అందరినీ కూడా తీసుకోపోకపోయాను? వీళ్ళందరూ టూర్లు అంటారు, పైసలు అంటారు, పబ్లిక్తో ఇట్లా చెప్పుకుంటూ వచ్చినావు కదా, ఏ టూర్లు తీసుకపోయినావు, ఎక్కడ డబ్బులు ఇచ్చినావు వీళ్ళకి? టూర్లో తిప్పిండని పేపర్ స్టేట్మెంట్ ఇప్పించు. ఏ టూర్లు తీసుకోపోయిండు? ఒకసారి పోతే మేమే మనసుకి 5,000 ఆయనే ఒక టీంలో మెంబర్ కాబట్టి ఆయనతో కలిసిపోయిన తప్ప ఆయన డబ్బులు ఖర్చు పెట్టలే. అందరూ జేబులకి వెళ్ళి మనిషికి 5,000 రూపాయలు పెట్టుకుని ఎక్కడ డబ్బులు పెట్టి? నాకే ఇల్లు లేదా, నాకే గుడిజ లేదా, నాకే అప్పులు ఉండే, నేనే బిల్లులు కట్టలేకపోతాండని అంటాడు. ఈ సంవత్సరం ఉంటే మరి సంపాదించుకుంటాడా? ఎట్లా సంపాదిస్తావు? నీకు గవర్నమెంట్ ఉన్నప్పుడు, మరి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడే నువ్వు ఏం పనులు తీసుకొచ్చుకోలేదు. సంపాదించుకోవడం అంటే మనుషుల మీద జనాల మీద పడి కాదు, ఏదో డెవలప్మెంట్ వర్క్స్ తీసుకొచ్చుకొని వాటి మీద సంపాదించుకోవాల్సింది. మరి అప్పుడే చేయలేకపోయినావు, ఇప్పుడేం చేస్తావు, ఎట్లా సంపాదించుకుంటావు?
వెజిటేబుల్ మార్కెట్ ఓపెన్ చేయాలంటే దాన్ని తీసి పక్క పడదండి, 3 సంవత్సరాలు అది ఇప్పుడు కట్టి దాని రోజు అయిపోతుంది. సరే ఇవన్నీ ఒక భాగం అన్నా, ఇవన్నీ ఒక భాగం, కానీ నువ్వు నీ సభ్యులు కదా, వీళ్ళంతా నీ కుటుంబం కదా, నీ కుటుంబం మీద నువ్వు బురద చల్లొద్దు కదా. డబ్బులు అనేది ఒక భాగం, సంపాదించుకుంటూ సంపాదించుకోలేదు, అవి వస్తాయి పోతాయి, కానీ నీ కుటుంబం మీద నువ్వెందుకు బురద చల్లుతాను? దాన్ని తట్టుకోలేకనే ఇది జరుగుతూ ఉంది. అన్నా మేము ఆ లైన్లో పోలేదు, మేము ఇప్పుడు పార్టీ మారుదాం, మాకు పార్టీలోకి పోతున్నాం, మాకు మీరు అందరు మద్దతుకు రావాలని మేము ఎవరిని అడగలేదు, మేము అటువంటి ఆలోచన లేదు. ఓన్లీ మేము మనస్తాపానికి గురయ్యి ఈరోజు తీసుకున్న నిర్ణయం, తదుపరి నిర్ణయం ఏదన్నా ఉంటే మీ అందరికీ తెలియజేస్తాం. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యేగా చొరవ తీసుకుని